రోజువారీ పని చేసుకునే వాళ్ళకి సిటీకి వచ్చిన వాళ్ళకి అన్నం పరబ్రహ్మంలాగా వాళ్ళకి ఉపయోగపడేది. అలాంటి తీసేయడం చాలా బాధాకరంగా ఉంది. వాటిని పునరుద్ధరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. అదే అన్న క్యాంటీన్ మళ్ళీ పునరుద్ధరించవలసింది కోరుతున్నాం. కావాలంటే పేరు రాజన్న క్యాంటీన్గా పెట్టుకోమంటున్నాను. అంతేగాని తీసేయవద్దని కోరు. తీసేయమంది అది అతను ఏమైంది, దానివల్ల ఉపయోగం లేదు. అది ఉన్నత వర్గాలకు ఉపయోగమే తప్ప పేదలకు ఎటువంటి ఉపయోగం లేదని నా భావన. పేదలకు ఎటువంటి భావన లేదు అనేది నా ఉద్దేశం. కారు లాపేసి శుభ్రం చేస్తున్నారు. ఎందుకు ఆయన సోమవారం భోజనం చేయడం తప్ప 500 రూపాయలు కూలి ఇస్తారు ఆడికి. మీ 15 రూపాయలు 5 రూపాయలు భోజనం కోసం వీటికి వెయిటింగ్ చేయాలా? అదే నా ఉద్దేశంలో తప్పది. 100 శాతం 99 కూడా కాదు. ఎక్కడ రైతులు ఎక్కడో ఎవడో వస్తారు అమాసే పౌర్ణానికి ఒక 4 కోసం 99 మంది బలి చేయడం కరెక్టా కాదు. నవరత్నాలాగా ఉంది. భవిష్యత్తులో వాళ్ళకి ఉండొచ్చు, ఫ్యూచర్లో ఉండొచ్చు. అది ఏపీ డెవలప్మెంట్లో జగన్కి అన్ని వర్గాలకి అన్ని సామాజిక వర్గాలు కట్టుబడి ఉన్నాడు. 1 పరిపాలన చేస్తున్నాడు, చేస్తాడు, ప్రయత్నం చేస్తున్నాం. ఆ దశలోనే ఉన్నాం. ఒప్పించి మెప్పించి కొంత టైం, ఇప్పుడు 60 రోజులు కోర్సు మేమేం చెప్పలేము. మాకు కనీసం కూడా 6 నెలలు వ్యవధిస్తే మీలాంటి వాళ్ళకి కూడా మేము ఎలా చెప్పాలనేది కూడా మీడియా సభాముఖంగా చెబుతూ ఉన్నాం. ఇంకా పారదర్శకంగా చేస్తాడని కూడా చెబుతూ ఉన్నాం. తండ్రిని మించిన తనయుడు, తండ్రిని మించిన తనయుడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.